నువ్వు ఆటగాడు బ్రో, ఎలాగున్నా బానే ఉంటావు. ఆటగాళ్ళు ఆటగాళ్ళు అందరు చూసి ఒక నిమిషం మాట్లాడుతున్నాను, పాటలు వేసేస్తున్నావు. హాయ్ బ్రో. డాలర్స్ బేబీ నీకు కాదు అయ్యేది నాకు. అది అది హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైమ్. నాకు తెలుసు మీరు అందరూ నన్ను మిస్ అయ్యారని చెప్పేసి, కానీ వ్లాగ్ చేయాలంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఉండాలి కదా. సో ఈరోజు వ్లాగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, చాలా సర్ప్రైజ్ వ్లాగ్. ఆల్రెడీ మీకు తమ్ముళ్ళని చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. ఫాస్ట్గా వెళ్ళి ఫాలో అయిపోండి. ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం కార్ తీసుకొని రెడీ అవుతున్నాం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. నాతో పాటు వీ హ్యావ్ వెనకాల కనిపిస్తున్నారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. లాంగ్ అంటే నీటి రెడీ అవుతుంది బ్రో. నువ్వు ఆటగాడు బ్రో, ఎలాగున్నా బాగానే ఉంటావు. హాయ్ బ్రో, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? హిస్ నేమ్ ఇస్ ఆటగాడు అనిల్. ఆటగాళ్ళు ఆటగాళ్ళు అందరు చూసి ఆటగాడు ఇది మొదటి పేరు వినయ్. ఈ పేరు మర్చిపోతుంది మొత్తం అంటే బ్యాటరీ బ్యాటరీ అని పిలిచి ఇచ్చేపోరు. ఈజీగా చేస్తుంది తమ్మని నాకేం తేట్లే, అందరికేం ఏదో తెలుస్తున్నాడు బ్రో. ఈజీగా వస్తున్నాడు, సరిపోదా? సరిపోదు సరిపోదు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. తెల్లారు 5 గంటలకు లెగిసిపోయాం, లెగిసిపోయి ఎయిర్పోర్ట్ కని చెప్పి రోడ్డు మీద ఎలాగొన్నాం. ఆడేమో ఫ్లైట్ మిస్, సరిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు వస్తారు అంటాడు ఇప్పుడు. సరే వెయిట్ చేద్దాం, తప్పదు మరి ఫ్రెండ్ కదా. ఫైనల్లీ స్టార్ట్ అయ్యాం ఈసిగాడిని తీసుకురావడానికి. అసలు మ్యాటర్ ఏంటో చెప్పలేదు కదా, ఈసిగాడు 1 ఇయర్ తర్వాత యుఎస్ నుంచి వస్తున్నాడు. అసలు ఈసీగా అంటే ఎవడ తెలుసు కదా మీకు, మన పాత బ్లాగుల్లో ఉండేవాడు. మళ్ళీ ఆడు ఇప్పుడు యుఎస్ నుంచి 1 ఇయర్ తర్వాత వస్తున్నాడు. ఆయన్ని తీసుకురావడానికి ఆగొచ్చు కదా, ఒక నిమిషం మాట్లాడుతున్నాను, పాటలు వేసేస్తున్నాం. ఆయన తీసుకురానికి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. తెల్లారెప్పుడో 6 గంటలకు రావాల్సినోడు ఇప్పుడు వస్తున్నాడు. రెండు ఫ్లైట్లు మిస్ అయ్యాడు. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుందాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, జస్ట్ మాకు మాత్రం తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట, సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అలాగా. ఓకే అప్పుడప్పుడు పంచులు వేస్తుంటాడు, నన్ను పట్టింది చూడండి. తెలుసు కదా ఆటగాడు అని సరే. ఇంకా మరి వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి. ఓకే, జస్ట్ గివ్ మీ 5 మినిట్స్, ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ లెట్ యు నో. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. ఫైనల్లీ బాయ్ అంటాడు. ఏయ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ బ్రో. బ్రో హాయ్ బ్రో, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. లగేజ్ ఏదండి ఇది? ఇప్పుడు రియాక్షన్ బ్రో, ఇంట్లో ఇంటికి వెళ్ళగదా చూద్దాం, అది రికార్డ్ చేద్దాం. అది ఎక్సలెంట్ మూవీ ఉంటది. ముందు రియాక్షన్ వెళ్ళినప్పుడు అదే రియాక్షన్ ఉంటది. వెనక పెట్టా ఎవరిది కారు వచ్చినందుకు పాట్ షోపు పెట్టుకున్నావా? 1.5 ఇస్తాను ఇచ్చి.
సాంగ్స్ పెట్టాను తీసుకుంటాను ఇంకా. అదే నువ్వు ఫారినర్ లో యాక్టింగ్ చేస్తున్నావు ఏంటి ఇంగ్లీష్ సాంగ్ సరుకొని సరుకొని అన్నారయ్యా స్టీరింగ్ ఇటువైపు ఉంటది బ్రో ఇటువైపు కాదు అసలు ఏంట్రా ఆన్లైన్ కొడుతున్నారు కాదు హార్న్ కొట్టగానే ఏ హార్న్ కొట్టలేదు యుఎస్ లో కొట్టరా హార్న్ కొడతావు పక్కలమని పక్కలమని హార్న్ కొడతావు రీజనే అది కదా హార్న్ కొట్టాడు భయపడినట్టు చేస్తాడు పోలీసులు కాల్ చేస్తాడు కాదు లేదు రెండు నెలలు రెండు వస్తా ఉన్నావు కదా ఇంతవరకు బాబు ఈ రోజు అయ్యటనుకున్నా రెండు సార్లు ఫ్లైట్ మిస్ రీస్కెడ్యూల్ చేయించుకున్నా అదే మిస్ అయిపోయి మరి రీస్కెడ్యూల్ చేయించాను తర్వాత ఏమంచి లగేజ్ పంపించుకుని మళ్ళా నా ఎయిర్పోర్ట్స్ పోయారా ఎక్కడ పడుకున్నా పైన తినిన దగ్గరికి తినేసి జాతకుండు జాతకుండు ఫోన్ లో నేను పైనుంచి మళ్ళా ఫ్లైట్ దగ్గరికి గేట్ దగ్గరికి మిస్ అవుతున్నా బ్రో మమ్మల్ని మిస్ అయ్యవా ఇండియా వచ్చినప్పటికి ఎగ్జైట్మెంట్ వచ్చాను మరి ఇక్కడికి అందులో పోకపోతే బాగున్నా దానివల్ల నాకు అంత చిరాకు అన్నిటి ఫ్లైఓవర్ అయితే తెలుసా విషయం నీకు మొత్తం మారిపోయింది సార్ వన్ ఇయర్ లో ఈ డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నాడు బిల్డింగ్ ఎప్పుడు వచ్చింది అమ్మ అవేది నాకేం అర్థం కావట్లేదు అసలు ఇంకా అలాగ బ్రో యుఎస్ రే ఇండియాలో మీరు అలాగ అడగండి బాబు నాకు ఏడు వస్తుంది వెళ్ళాక బస్ ఏడు చేస్తానేమో వెళ్ళేటప్పుడు ఏడుస్తావా ఖచ్చితంగా మా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీ అమ్మ ఏడిచింది నువ్వు వెళ్ళలేదు అప్పుడు మనకి అంత ఎమోషన్ లేవు కదా ఇప్పుడంటే సంవత్సరం అంతా ఒక్కడనే ఉండి అలా చిరాదొక్కు అప్పుడు కొంచెం అలా బాధలు స్టార్ట్ అయ్యాను యుఎస్ లో బాధలు ఉంటాయి ఏంటి ఎమోషన్స్ ఎక్కువ గర్ల్స్ ఎక్కువ కదా బ్రో ఫారెన్స్ ఫారెన్స్ హాలిడే ఏసీ ఉండదు మార్పించి బ్రో యుఎస్ నుండి వచ్చా డాలర్స్ పట్టుకొచ్చావు కదా డాలర్స్ తీరా డబ్బులు లేవా డబ్బులు లేవా అంటావు ఏట్రా యుఎస్ నుంచి వచ్చి డాలర్స్ తీ బయటది తీ బయటది అరే నెక్స్ట్ సిగ్నల్ పాయింట్ దగ్గర బ్యాటరీ కూడా కార్ అదేరా వస్తారు కదా కార్ దగ్గర వస్తాడు వంద డాలర్లు అది ఏది అయ్యేది నాకు అంటే ట్రెండింగ్ లోకి వస్తాయి కదా బ్రో తాజా ఇద్దరు అది ఎలాగుంటా బ్రో ఆ వీడియో ఏంట్రా ఘోరం అసలు చూడాలి వచ్చు డ్రైవింగ్ ఎవడకి వస్తాడు మరి మమ్మీ సర్ప్రైజ్ ఎలా ఉంటుందో చూడ ఒకసారి ఫార్మల్ లో ఉండకూడదు సర్ప్రైజ్ అవ్వాలి పద పద బ్రో బ్రో మమ్మీ వస్తున్నారు రెడీ 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 అది అది ఇటు చూడండి ఆంటీ ఆంటీ ఒకసారి ఆడొచ్చు కదా స్టార్ట్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది అదిరా పెడతాను లేదు వాళ్ళు పక్కే పెడతాను మామూరా మీ మాము ఎత్తుకో అది మామా మామా మామా
కాదురా పర్లేదు లే మీ కొడుకులు ఎవరు చూసిర్లే ఏది ఓకే ఓకే బ్రో యూఎస్ చాక్లెట్స్ బ్రో సరే సరే నీకేనే ఇంకా ఈ చాక్లెట్స్ ఏంటి ఇంకా బోల్డ్ తెచ్చాడు థ్యాంక్ యూ అప్పుడే నోట్లు వేస్తావు కదా అదిరా లోకేష్ కూడా వచ్చాడు యూఎస్ చాక్లెట్స్ అగ్గిరా సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బై బై